అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు డబ్బులు ఎరవేసి ఓట్లు కొంటున్నారని గూడూరు ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ ఆరోపించారు. ప్రైవేట్ స్కూల్స్ లో దొంగ ఓట్లను చేర్చారని, ఎన్నికల అనంతరం దొంగ ఓట్ల విషయం లెక్క తేలుస్తామని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒక ఓటుకి 5,000 రూపాయలు ఇవ్వడం దారుణమన్నారు. గూడూరు నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు ముఖ్యమంత్రి జగన్ను నమ్మే పరిస్థితుల్లో లేరని, అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణ కాష్టం కావాలన్నా, విధ్వంసం అవ్వాలన్నా వైసీపీకి ఓటు వేయండి. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా అభివృద్ధి పదంలో ఉంటూ మంచి రాష్ట్రంగా ఉండాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు విద్యావంతులు, మేధావులు ఓటు వేయాలని కోరారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం టీడీపీ కార్యాలయంలో గురువారం పాసెం సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ స్కూల్లో దొంగ ఓట్లు చేర్పించారు. ఇంతంత పోది పాపం. నేను మళ్ళీ చెప్తున్నా, అందరికి కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి స్కూల్లో ఎన్నెంత మందిని మీరు దొంగ ఓట్లు చేర్పించారో, వాళ్ళకి డిగ్రీలు ఎకౌంట్ వచ్చాయో, మీ స్కూల్లో ఉన్న స్ట్రెంత్ ఎంతో, మీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమందో, మీకు ఎంతమంది ఆ యొక్క స్కూల్లో ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా బయట తీస్తాం. మేము కూడా చేస్తున్నాం. మీరు కూడా తప్పు చేసినట్టే, ఆ విద్యా సంస్థల యజమానులు కూడా అలాంటి దొంగ ఓట్లు రాయించుంటే మీరు కూడా తప్పు చేసినట్టే. కాబట్టి దయచేసి ఇప్పుడుగానే చెప్తున్నాను, ఒకవేళ వేసే వాళ్ళు కూడా దొంగ ఓట్లు వేసే వాళ్ళు చెప్తున్నాను బాబు, మీరు అరెస్ట్ అయితే మళ్ళీ ఇబ్బంది. మీరు 5,000 కోసం, 3,000 కోసం ఇక్కడి పనులు చేస్తే ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా వాలంటీర్ వాళ్ళకు కూడా తెలియజేస్తాను. వాలంటీర్లు దయచేసి మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఆయన, ఈ రాష్ట్రం ఇది అందరూ నాశనం అయిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వల్ల మీకు 5,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని మరీ ఇటుజాకిరి చేయించేటువంటి కార్యక్రమం ఈ గవర్నమెంట్ అని చెప్పి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సి రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించే ప్రార్థన. మీ ఎల్సి రమణారెడ్డి.